రండి మేడం ఇంట్లో ఎవరూ లేరు లోపలికి రండి రండి మేడం కూర్చోండి ఏంటి సరోజ అలా చూస్తున్నావు మీరు చాలా అందంగా ఉంటారు మేడం అందం దర్పం ఐశ్వర్యం నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒకరిస్తే వచ్చేవి కాదు కానీ ఐశ్వర్యం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అది నువ్వెక్కడ పోగొట్టుకుంటావోననే నా అనుమానం ఆ అవకాశం వదులుకోను మేడం నీ చెల్లి మహాలక్ష్మికి నీ మీద అనుమానం వచ్చింది అంటున్నావు అనుమానం వచ్చినప్పుడు అది అలర్ట్ అవుతుంది కదా అనుమానం అంటే నేను దాని ప్రాణం తీయటానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నానన్నంతగా రాలేదు మేడం అక్కడిదాకా రాలేదు కాబట్టి ఇంకా మనకి ఛాన్స్ ఉంది మహాలక్ష్మికి నీ మీద వచ్చిన చిన్న అనుమానం కూడా మనకి ప్రమాదమే అందుకే వచ్చాను దాని అనుమానం పోగొట్టాలంటే దానికోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు అన్నంతగా అది నమ్మాలి అర్థమైందా అర్థమైంది మేడం మీ చెల్లొచ్చే టైం అయింది ఇప్పుడు నేను మహాలక్ష్మి ప్రాణం తీసే శత్రువుని నువ్వు చెల్లి కోసం ప్రాణం ఇచ్చే అక్కవి మేడం మహాలక్ష్మి వస్తుంది మేడం నీ చెల్లి వచ్చేసింది